నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో వైసీపీ యువనేత దాట్ల చక్రవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశం విజయవంతమైంది. సుమారు 3000 మంది యువత ఈ సమావేశానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా జరిగిన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు రూరల్ అభివృద్ధిలో యువత మరింత కీలక పాత్ర పోషించిందని పిలుపునిచ్చారు. చక్రవర్ధన్ రెడ్డి తరఫున కార్యాలయానికి వచ్చిన తనవంతు సహాయం ఎప్పుడు ఉంటుందని హామీ ఇచ్చారు. रेटिचिन उत्साह कसी तो मुंदुकु सागा सीट्ल दग्गरिकि वच्चेटप्पटिकि एम्मेल्ये सीट्लु एंपी सीट्लु मंत्री पदवुलु अला पदि पेद्द कुटुंबालकि ओट्लु मात्रं मन सामान्य कुटुंबालक सागदु. ओट्लु माये, सीट्लु माये, एंपीलु माये, मंत्रुलु माये, एम्मेल्येलु माये. ఓ రాజకీయ కార్యకర్తగా నేను భరించిన వ్యక్తిని. నేను నా చేతులతో గోడల మీద రాజకీయ నేత రాసి ఉన్నా, చెట్లకి జెండాలు కట్టి ఉన్నా, ప్రజా సమస్యల పరిష్కారం కోసం లాఠీ దెబ్బలు చూసా, జైళ్లు కాదు జైళ్లతో పాటు లాకప్పులు కూడా చూసా, అనేక ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడే విషయంలో ఆ బాధ నాకు తెలుసు, ఆ కష్టం నాకు తెలుసు. నేను రాజకీయ కార్యకర్తగా పోరాటాలు ప్రారంభించినప్పుడు ఓ కార్యక్రమం చేయాలంటే ఓ పది మందిని సమీకరించాలంటే ఎంత కష్టమో నాకు తెలుసు. అందుకే నా వెంట నడిచే రాజకీయ కార్యకర్తలే కాదు, ఏ పార్టీలో నడిచే రాజకీయ కార్యకర్తలైనా ఏదైనా బిడ్డల చదువుల కోసం అవసరాల కోసం నా వద్దకు వస్తే కాదనకుండా చేసి అలవాటు నాకు సొంత అనుభవం ఇచ్చిందని తెలియజేస్తున్నా. నా ఉద్దేశం ఒకటే, ఈ రోజు ఎమ్మెల్యేగా నేను ఉన్నానంటే ఆ దేవుడి దయ, మీలాంటి నాయకుల కార్యకర్తల రక్తం చెమట, రూరల్ ప్రజల దయ, వీటన్నిటితో నేను శాసనసభ్యుడిగా ఉన్నా, ఈ రోజు అధికార పార్టీ శాసనసభ్యుడిగా ఉన్నా, నేను నిజాయితీగా మాట్లాడుతూ ఉన్నా. చాలా మంది చెప్తూ ఉంటారు మేము రాజకీయాల్లోకి వచ్చి ఆస్తులు అమ్ముకున్నాం, అప్పులు అయిపోయినామని. అయ్యా, నేనేం ఆస్తులు అమ్మాల, ఎందుకంటే మా నాయన నాకేం ఆస్తులు అమ్మేదానికి, ఇస్తే అమ్ముండొచ్చు. కానీ ఓ అధికార పార్టీ శాసనసభ్యుడిగా మొహమాటం లేకుండా చెప్తున్నా, అనేక మంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, బిల్డర్లు, కాంట్రాక్టర్లు, కోటీశ్వర్లు వాళ్ళ అవసరాల కోసం. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.